హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి ప్రస్తుతం చాలా తక్కువ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఒకనొక సమయంలో వరుస సినిమాలతో యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తూ సందడి చేసిన ప్రగతి ఈ మధ్య కాలంలో సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. కెరియర్ మొదట్లో హీరోయిన్గా పలు తమిళ సినిమాల్లో నటించిన ఈమె అనంతరం తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. ఇలా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వందల సినిమాల్లో నటించిన ప్రగతి సోషల్ మీడియా వేదికగా తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈమె తన జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు చేశారని తెలిపారు. అలా తన జీవితంలో చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏంటి అనే విషయానికి వస్తే చాలా తొందరగా పెళ్లి చేసుకోవడమే తాను చేసిన పొరపాటు అని తెలిపారు. తెలిసి తెలియని వయసులో ఎంతో అమాయకత్వంతో తాను పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని, ఇలా పెళ్ళైన తర్వాత నా జీవితం ఎన్నో ఇబ్బందులలో పడినా తర్వాత తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలపై ఫోకస్ పెట్టానని తెలిపారు. అయితే ఇదే ఫోకస్ తాను హీరోయిన్గా చేసే సమయంలో కనుక చేసి ఉంటే ఇప్పటికీ తన లైఫ్ మరోలా ఉండేదని, పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని ఎందుకు తప్పనిసరిగా మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.